కత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఎంతో మంది వలస కూలీలు పేదలు హైవే రహదారిపై లారీ డ్రైవర్లు ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారికి పెద్ద శంకర్లపూడి సచివాలయం సిబ్బంది ఆహార పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి మన జిల్లాలో చిక్కుకున్న ప్రజలకు ఆహారం అందించాలని గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పెద్దల సహకారంతో భోజనం తయారు చేసి పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల వైఎస్ఆర్సిపి నాయకులు దళే చిట్టుబాబు, దళే నాని, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. సుమారు ఒక 500 మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాం. వాళ్ళకి ఈ కరోనా బాధితుల కోసం వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వాళ్ళు లాక్డౌన్గా ఇరుక్కుపోవడం వల్ల హైవేలో ఉన్న సిబ్బందికి వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.